ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మనము మన మునుపటి వీడియోలో విభజన సూత్రం గురించి అధ్యయనం చేశాము. ఈరోజు ఈ వీడియోలో మనం నిరూపక జ్యామితి సహాయంతో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ని అధ్యయనం చేస్తాము. మీకు తెలిపినట్టు త్రిభుజం యొక్క వైశాల్యము దాని భూమి మరియు ఎత్తు యొక్క కొలత ద్వారా నిర్ణయిస్తారు. ఎత్తు మరియు భూమి యొక్క విలువలు తెలియకపోతే హీరోన్ సూత్రాన్ని ఉపయోగించి త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుగొనాలో మనము మునుపటి తరగతిలో నేర్చుకున్నాము. ఈ పద్ధతిని ఎప్పుడు ఉపయోగించవచ్చో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. త్రిభుజం యొక్క భుజాల విలువలు మనకు తెలిసినప్పుడు. కానీ త్రిభుజం యొక్క మూడు శీర్ష బిందువుల నిరూపకాలు అంటే కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం ఎలా తెలుస్తుందో మీరు చెప్పగలరా? రండి, దీని గురించి చర్చిద్దాం. ఎక్స్ అక్షం మరియు వై అక్షం తలంలో డిఈఎఫ్ ఒక త్రిభుజం. దీని శీర్షం డి యొక్క నిరూపకాలు ఎక్స్ ఒకటి వై ఒకటి, ఈ యొక్క నిరూపకాలు ఎక్స్ రెండు వై రెండు, మరియు ఎఫ్ యొక్క నిరూపకాలు ఎక్స్ మూడు వై మూడు అనుకుందాం. డిఈ మరియు ఎఫ్ బిందువుల నుండి వరుసగా ఎక్స్ అక్షం మీద డిక్యూ ఈపి మరియు ఎఫ్ఆర్ లంబాలు గీస్తే అవి ఇలా కనిపిస్తాయి. మనం ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే లంబం ఈపి డిక్యూకి సమాంతరంగా మరియు డిక్యూ ఎఫ్ఆర్కి సమాంతరంగా ఉన్నాయి. అంటే మూడు లంబాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి మరియు కోణాలు ఈపిఆర్ డిక్యూఆర్ మరియు ఎఫ్ఆర్ఎక్స్ 90 డిగ్రీలకు సమానము. మనం డిఈపిక్యూ గురించి మాట్లాడితే అది ఒక సమలంబ చతుర్భుజం. ఎందుకంటే చతుర్భుజంలో ఎదురెదురు భుజాల ఒక జత అంటే పేర్ సమాంతరంగా ఉంటే దీనిని సమలంబ చతుర్భుజం అంటారని మనకు తెలుసు. అదేవిధంగా డిక్యూఆర్ఎఫ్ మరియు ఈపిఆర్ఎఫ్ కూడా సమలంబ చతుర్భుజం అవుతాయి. సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రమేమిటో మీరు చెప్పగలరా? శభాష్. సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం యొక్క సూత్రం 1/2 ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం ఇంటూ వాటి మధ్య దూరానికి సమానం అవుతుంది. సమలంబ చతుర్భుజం డిఈపిక్యూ మరియు డిక్యూఆర్ఎఫ్ యొక్క వైశాల్యాన్ని కూడితే మనం మొత్తం ఆకారం యొక్క వైశాల్యాన్ని పొందుతాము. కానీ మనం త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యాన్ని మాత్రమే కనుగొనాలి. అందువల్ల సమలంబ చతుర్భుజం ఈపిఆర్ఎఫ్ వైశాల్యాన్ని మొత్తం వైశాల్యం నుండి తీసివేద్దాము. దీని ద్వారా మనం త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొంటాము. ఆకారం సహాయంతో ఈపి డిక్యూ పిక్యూ ఎఫ్ఆర్ క్యూఆర్ మరియు పిఆర్ భుజాల విలువను మీరు చెప్పగలరా? సరే, ఇప్పుడు ఈ విలువలన్నింటినీ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. దీనిని పరిష్కరిస్తే మనకి 1/2 ఇంటూ ఎక్స్ ఒకటి ఇంటూ వై రెండు మైనస్ వై మూడు ప్లస్ ఎక్స్ రెండు ఇంటూ వై మూడు మైనస్ వై ఒకటి ప్లస్ ఎక్స్ మూడు ఇంటూ వై ఒకటి మైనస్ వై రెండు త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం. త్రిభుజం యొక్క వైశాల్యం హీరోన్ సూత్రం ద్వారా కూడా పొందవచ్చని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనిలో అన్ని భుజాల కొలతల దూర సూత్రం ద్వారా పొందబడుతుంది. కానీ ఇది సంక్లిష్టమైన పద్ధతి. సులభంగా పరిష్కరించడానికి
సమలంబ చతుర్భుజ ఆకారాన్ని ఉపయోగించి ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నాము. ఈ వీడియో ద్వారా త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనడం మీరు నేర్చుకున్నారని మేము ఆశిస్తున్నాము. తదుపరి వీడియోలో దీని ఆధారంగా ఉదాహరణలు చూద్దాం.